ఆస్తి వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఆస్తి తన కుమారుడికి దక్కకుండా పోతుందనే ఉద్దేశంతోనే తాత తన సొంత మనవడిని హత్య చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది పశ్చిమ గోదావరి జిల్లా మీనవల్లుకు చెందిన పోకాల నాగేశ్వరరావు కొడుకు సత్యనారాయణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు అయితే పదేళ్ల కిందట సత్యనారాయణకు ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రామన్నగూడానికి చెందిన శిరీషతో వివాహం జరిగింది వీరికి ఆరేళ్ల కుమారుడున్నాడు ఆ అబ్బాయి అత్తిలి మండలం బలిపాడులోని ఓ ప్రైవేటు పాఠశాల ఎల్కేజీ చదువుతున్నాడు ఇటీవల సత్యనారాయణ శిరీషుల మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండేవి వీరికి పెద్దల మధ్య చాలా సార్లు రాజీ కుదిర్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది అయితే కొడుకు కోడలు విడిపోతే ఆస్తి మొత్తం మనవడికి పోతుంది తన కొడుకు అన్యాయం అయిపోతాడని భయపడ్డాడు నాగేశ్వరరావు తన మనవడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కుట్రపన్నాడు ఈ క్రమంలోనే ఈ నెల తొమ్మిదిన ఉదయం పాఠశాలకు వెళ్తున్న తన మనవడిని మార్గం మధ్యలో నాగేశ్వరరావు బైక్ పై ఎక్కించుకొని ఓ నిర్మాణ ప్రదేశంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు ఏమీ తెలియనట్లు అక్కడి నుండి వెళ్లిపోయాడు కొడుకు సాయంత్రానికి ఇంటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన తల్లి అదే రోజు రాత్రి పెంటపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం గణపవరం మండలం కొమర్రులోని యనమద్దురు డ్రైన్ లో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు మా పాపని మేనవలూరు అనే గ్రామం పెళ్లి చేసేవాడి సుమారు పదకొండు సంవత్సరాలు అతను పెళ్లి చేసి పాప వాళ్ళ అబ్బాయి పేరు వెంకట కళ్యాణి అండి తొమ్మిదవ తారీఖున మిస్సింగ్ అండి అది ఏ విధంగా జరిగిందో తెలియదు అండి లాస్ట్కి పదకొండవ తారీఖుకి వాళ్ళ తాతగారు అన్న ఆయన అతను హత్య చేసినట్టు నిర్ధారణగా తేలిందండి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా